మంచి చేసేవాడి మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా, పళ్ళు కాసే చెట్టు మీదనే రాళ్ళు వేస్తారన్నట్టుగా ఈరోజు బుడ్డ జల్లుస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ దుర్మార్గంగా సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే పేదలకు ఇలాగే మంచి జగన్ అనే వ్యక్తిగా చేస్తే ఇక వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం గురించి ఈరోజు ఈ గొప్ప గొప్ప నాయకులు, ఈ గొప్ప గొప్ప యెల్లో మీడియా, ఈ గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీరందరూ కూడా ఈరోజు అంటా ఉన్నారు మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు, ఆయన గారి యెల్లో మీడియా ఈరోజు ఈ కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠ గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠ ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ళ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పట్టా లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటా ఉన్న ఈ దొంగల ముఠ భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో, జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే అని చెప్పి భయపడతా ఉన్న ఈ దొంగల ముఠ ఈరోజు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట. మన మాదిరి మంచి చేస్తే శ్రీలంక అవుతుందట, వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడిస్తే ప్రజలను అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు కాని, నీతి కాని, న్యాయం కాని, ధర్మం కాని ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశానైనా కూడా వీళ్ళకు అర్థమైనా తెలుసా అని అడుగుతా ఉన్నా.